వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2014 నుంచి 2023 వరకు జరిగిన ప్రతి అంశాన్ని కూడా చూశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది, ఎందుకు అని ఈ మాట చెప్తున్నానంటే అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలోకి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత అనేక రకాలైన మార్పులు చేర్పులకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే 54 కార్పొరేషన్లకు సంబంధించి తొలగించడం, మరోవైపు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక శాఖలకు సంబంధించి ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇంకొన్ని శాఖలలో మాత్రం ఎవరికి రహస్యం కూడా బయటికి పొక్కకుండా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీలు చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే తెలంగాణలో జరుగుతున్న ఆసక్తికరమైన పరిణామం ఏంటి అనేది కాస్త లోతుగా ఆలోచిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎలాంటి ఆపద రాబోతుంది. ఇప్పటికే కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలో అంతు చిక్కని వైనంగా మారిపోయింది. మరో 6 నెలల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ వాళ్ళ నేతలు బహాటంగానే చెప్తున్న పరిస్థితి. ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రభుత్వం నిలవదంటూ బీజేపీ ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో పోలీసులపై కూడా విచారణ చేసిన మొట్టమొదటి ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలవబోతుందా? రేవంత్ రెడ్డి 2014 నుంచి 2023 వరకు అనేక ప్రెస్ మీట్లకు సంబంధించి రకరకాలుగా తన భిన్నమైన వాదంతో ఏం జరగబోతుంది, ఏం జరగబోతుంది అనే విషయానికి సంబంధించి చాలా క్లారిటీగా చెప్పారు. మీరందరూ కూడా చూస్తారు. సో ఇలాంటి పరిస్థితులలో జరగబోయే విపత్తు ఏంటి? నిజంగానే కేసీఆర్ ప్రభుత్వం మీద గతంలో ప్రభుత్వం పరిపాలించిన తీరుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్యలు ఉంటాయా, లేకపోతే పూర్తిగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? విచారణ చేసి నిజాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజల ముందు ఉంచుతారా? అనేక సందేహాలకు సంబంధించి వాస్తవ కోణం మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను. రైట్, ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మొట్టమొదటిసారిగా మీరు చేయాల్సింది ఏంటంటే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఛానల్ ఎంత అవసరం అంటే తెలంగాణలో ప్రతి అంశానికి కూడా జీవన్ మరణం పోరాటంతో ఒక యుద్ధం ఏ విధంగా కొనసాగుతుందో అలాంటి ప్రతి క్షణం కూడా జర్నలిజం విలువలతో కూడిన ప్రతి అంశానికి కూడా ముందు పెడతా. చాలా మంది వివిధ రకాల కామెంట్లు చేయొచ్చు, వివిధ రకాలుగా కూడా మన మీద మోసపూరితమైన కుట్రలు కుతంత్రాలు చేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు, చేసుకోనివ్వండి, దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే మనం నీతి నిజాయితీతో ముందుకెళ్తున్నాం. నేను ఖచ్చితంగా చెప్తున్నా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఒక వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ అంటే ప్రపంచనంగా మారుతుంది. ఒక విలువలు కట్టుబాటు సిద్ధాంతంతో ఒక వ్యూహాత్మకమైన పదునైన ప్రజల ఆశయాన్ని గమ్యస్థానానికి నిలవెచ్చడానికి ఒక ఆయుధంగా వైఆర్ టీవీ చరిత్రలో నిలబోతుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమనడంతో పాటుగా మరొక అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అనేక మార్పులు చేర్పులు చేస్తున్న తరుణంలో మీకు ఇక్కడ కనబడుతుంది కదా 9908572666, మనకు చాలా ఎక్విప్మెంట్ అవసరం, దాదాపుగా 10 లక్షల నుంచి 25 లక్షల వరకు అవసరం. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఎవరైనా సహకారం అందించదలుచుకుంటే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా ఒక జర్నలిజం విలువలతోని పూర్తి స్థాయిలో ఏం జరగబోతుంది, ఎలా ఉన్నది, పరిస్థితులు ఏంటి, బయటి ప్రపంచానికి వాస్తవ కోణాలను దాస్తున్నారా, లేకపోతే ఇంకేం చేస్తున్నారు అనే విషయానికి కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది కేవలం వైఆర్ టీవీ. ఇప్పటికే చాలా మంది తమ తమ పదవుల కోసం, లేకపోతే తమ తమ అనేక రకాల ఒప్పందాల కోసం వాళ్ళు ఒప్పందాలు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. కానీ మనం కేవలం జనం కోసం మాత్రమే, నేను చాలా క్లారిటీగా కూడా ఇక్కడ పెట్టిన ప్రజల క్షేమం వైపే మా ప్రయాణం కొనసాగుతుంది. ఎప్పుడు వాళ్ళ క్షేమం సుఖ సంతోషాలను మాత్రమే మేము ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో కోరుకుంటాం. రైట్, ఇక మీ అందరికీ తెలుసు ఈ అంశానికి సంబంధించి నేను కాళేశ్వరం విచారణకు సంబంధించి ఎందుకు పెట్టినా అంటే మీరు టైటిల్ కూడా చూడొచ్చు, కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్, అరెస్టు తప్పదా, కాళేశ్వరం విషయంలో ఏం జరగబోతుంది అనే వాస్తవ కోణాన్ని మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చూడండి, కాళేశ్వరంపై విచారణ త్వరలో మేడిగడ్డ సందర్శనకు వెళ్తా, ప్రజల్లో నీటి పారుదల రంగంపై ఉన్న అపోహలను తొలగిపోయేలా పనిచేయాలి, ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా తెలియజేసింది. ఏం జరుగుతున్నది, కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలోనే విచారణకు ఆదేశిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శిస్తానని, ఇందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం చాలా తీవ్రమైన అంశమన్న ఉత్తమ్, తాను మేడిగడ్డలో పర్యటించే సమయంలో బ్యారేజ్ నిర్మాణం చేపట్టిన సంస్థ ప్రతినిధులు అధికారులు అక్కడ అందుబాటులో ఉండాలన్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డ ఘటనపై మంత్రికి ఈఎన్సీ మురళీధర్రావు వివరణ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి 6400 కోట్లు ఖర్చు జరిగిందని,
ఇటువల ఒక పిల్లర్ 1.2 ఇటల మేర కుంగిపోయిందన్నారు. దీంతో మరో 3 పిల్లలపై ప్రభావం కూడా పడనందన్నారు. పిల్లలు కుంగిన వెంటనే ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేస్తామనే నీరు తొలగింపు తర్వాత పిల్లలు కుంగడం ఆగిపోయిందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా అంటే ఒకసారి ఆలోచించండి. మీరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక వాస్తవమైన కోణాన్ని కూడా గ్రహించాలి. దాదాపుగా 6400 కోట్ల రూపాయల ఖర్చయింది. దాంతో 1.2 మీటర్ల లోతుకు వెళ్ళిపోయింది. ఈ ప్రభావం మరో 3 పిల్లర్ల మీద కూడా పడబోతుంది. అయితే వీళ్ళు ఏం చేసిళ్ళు? నీటిని పూర్తి స్థాయిలో తొలగించిళ్ళు. ఎక్కడికి తొలగించిర్రు? నీటిని విడుదల చేసి సముద్ర పాలు చేసింది. లక్షల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులలో ఇగో ఇట్లా జరుగుతున్నది. ఎంత 6400 కోట్ల రూపాయలతోని మేడిగడ్డ బ్యారేజ్ కడితే నీటిని వృధాగా సముద్ర పాలు చేసిరండి అంటే ఒకసారి మీరు ఆలోచించాలి. దీని మీద ఉన్న వాస్తవ కోణాలను తెలంగాణ ప్రజలకు ఏ విధంగా చెప్తారు అనేది కూడా చూద్దాం. ఒకసారి ఈ అంశాన్ని అంతా చూద్దాం. అపోహలు తొలగిపోవాలి. నీటి పారుదల రంగంపై ప్రజలలో ఉన్న అపోహలు తొలగిపోయేలా పనిచేయాలని అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాఖలు పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల డబ్బుతోనే మనం ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని దీనిపై పూర్తి బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జలసౌదలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఇతర ప్రాజెక్టుల పరిస్థితిపై కూడా ఆరా తీశారు. ఈ ప్రాజెక్టుల గురించి మంత్రికి ఈఎన్సీ మురళీధర్ రావు కూడా వివరణ ఇచ్చారు అంటూ కూడా మళ్ళీ చూస్తాం. ఇక దాంతో పాటుగా నీటి వాటాలపై కేంద్రంతో చర్చలు. 40,000 చెరువుల నిర్వహణ కోసం మా ప్రభుత్వం ఆసక్తిగా ఆ చూపుతోందని కొత్త ఆయకట్టు వివరాలు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తుమ్మడి హట్టి ప్రాజెక్టు నిర్మాణం గురించి సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ఖర్చుకు వెనకాడబోమని విషయంలో సీఎంతో చర్చించి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. నీటి వాటా విషయంలో కేంద్రంతో చర్చించి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. గతంలో ఇరిగేషన్ శాఖలో గోప్యత, రహస్య జీవాలు, అవినీతి అనే చర్చ జోరుగా జరిగిందని ఇకపై అలా ఉండదన్నారు. త్వరలో మేడిగడ్డ, సీతారామ ప్రాజెక్టుల విజిట్ చేస్తామంటూ కూడా చెప్పారు. ఎవరు చెప్పారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మాటలను నిన్నరానే తెలంగాణ ప్రజలారా ఏమంటిరి బహుగా చాలా అద్భుతంగా కూడా మంత్రివర్యులు ఆ శాఖకు సంబంధించిన టీం ఒక మాట చెప్పింది. మేడిగడ్డ విజిట్ కు వెళ్తాం త్వరలోనే, సీతారామ ప్రాజెక్టు దానితో పాటుగా పూర్తి స్థాయిలో విజిట్ చేస్తాం. 6400 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టునైతే కట్టిల్లు. దాంతోపాటు 6400 కోట్లతో కడితే 1.2 మీటర్ల లోతు ఒక పిల్లర్ అని కుంగిపోయింది. ఆ పిల్లర్ ప్రభావం మరో 2 పిల్లర్ల మీద పడుతున్నది కాబట్టి దానిలో ఉండే నీటినంటిని కూడా విడుదల చేసి ఏం చేసినాం? ప్రజల అవసరాల కోసం కాదు, ప్రజల వ్యవసాయ పనుల కోసం కాదు, లేకపోతే ఇతరత్ర పరిశ్రమల కోసం కాదు, నీటిని స్వయాన 6400 కోట్ల రూపాయలతో కట్టి మన డబ్బుతో కట్టిన నీటిని అప్పనంగా పూర్తి స్థాయిలో ఇట్లా నీటికి ఏది వదిలిపెట్టిల్లు సముద్రంలోకి. వదిలిపెట్టిన తర్వాత ఏంది అంటే ఆ సంస్థ ప్రతినిధులు, దాంతోపాటు అక్కడి అధికారులు, ఎవరెవరైతే ఇంజనీర్ల వ్యవహరించాలో వాళ్ళంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలని, వాళ్ళంతా విజిట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈయన ఏమంటున్నాడు అంటే పూర్తి స్థాయిలో కాళేశ్వరంపై విచారణ షురూ చేశారు. నిజంగా తెలంగాణ ప్రజలు అత్యంత రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓడిపోవడానికి కారణాలలో ఇది ప్రధాన భూమిక పోషించింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఇంకొక రకంగా కూడా ప్రభావం చూపింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో కాళేశ్వరం ప్రాజెక్టు 100,000 కోట్లు పెట్టి కట్టాం, మేడిగడ్డ 6400 కోట్ల రూపాయలతో కట్టాం. దేనికోసం కట్టాం మేము? ప్రజల అవసరాల కోసం, తాగునీటి వ్యవసాయ సాగు కోసం మేము కట్టాం. ఎండాకాలం వచ్చినప్పుడు ఇబ్బందులు పడద్దు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 పంటలు వండాలి, దాంతోపాటు హైదరాబాదు పూర్తి స్థాయిలో తాగునీటికి ఇబ్బంది రావద్దు, మిషన్ భగీరథతో ఇంటింటికి పైప్ లైన్ లేచిన మిషన్ భగీరథ ద్వారా నీళ్లను అందిస్తున్నామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అదేవిధంగా మాజీ మంత్రులుగా ఉన్న హరీష్ రావు కేటీఆర్ చెప్పిన ముచ్చట్లు. ఈ రోజు ఏం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా విచారణకు ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ చేపడతామంటూ కూడా ఇది తెలంగాణ ప్రజల ముందు కనబడుతున్న ఒక అంశం అనుకోండి. దీని బ్యాక్ ఏం నడుస్తున్నది అంటే ఆల్రెడీ విచారణ పూర్తి స్థాయిలో కూడా ఒక రహస్యంగా కూడా విచారణ కొనసాగుతుంది. ఈ సంస్థకు సంబంధించి మీ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, మీరిప్పుడు చూస్తున్న ముఖ్యమంత్రి ఎవరు? అనుమూల రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి రాష్ట్ర సీఎంగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డిని మీరు తక్కువ అంచనా వేస్తే మాత్రం అది మీ యొక్క దౌర్భాగ్యమే అని చెప్తా. ఈ రేవంత్ రెడ్డి అనేట ఆయన చాలా
విశ్లేషణాత్మకంగా చాలా పూర్తిగా అధ్యయనం లోతుగా చేస్తూ మొదగాలే తాను సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయితే స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్ని కూడా మొత్తం అబ్జర్వ్ చేసి అధ్యయనం చేసిన తర్వాతనే ముఖ్యమంత్రిగా అయిండు దాని తర్వాత వెంటనే సచివాలయంలోకి ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ఏమంటున్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నాం అంటున్నారు అంటే ప్రభుత్వం ఆల్రెడీ ఫోకస్ పెట్టింది దీని మీద బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అవినీతి మీద బయటికి తీసేందుకు వాటిని వెలికి తీసేందుకు తెలంగాణ సమాజం ముందు పెట్టేందుకు మేము విచారణ చేపడుతున్నామని ఈ మాటలు చెప్తారా ఈ మాటలన్నీ గాలికే వదిలేస్తారా లేకపోతే నిజాలను నిర్భయంగా చెప్పి వాస్తవ కోణాలను ధృవీకరించి లేదు లేదు తెలంగాణలో జరుగుతున్న అసలు సిసలైన అంశం ఏంటి అని చెప్తారా ఏం జరగబోతున్నది అనేది కూడా మనం ఆలోచించాలి తెలంగాణ ప్రజలరా గతంలో కూడా చూసాం మీరు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇంద్రమ్మ ఇల్లులపై విచారణ చేపడతామని చెప్పిండు ఇప్పుడు 2023 డిసెంబర్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా 2023 డిసెంబర్ కు సంబంధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ శాఖలకు సంబంధించిన మంత్రులని ఏమంటున్నారు అంటే అన్ని శాఖలలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతినంతా బయటికి తీస్తాం ఖచ్చితంగా బయటికి తీసి అవినీతిని వెళ్ళగక్కిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు 33,000 కోట్ల నుంచి 100,000 కోట్లకు ఏ విధంగా పెరిగింది అనేది ఒకటి అంశం దాంతో పాటుగా ఇక్కడ మేడారం గాని అన్నారం గాని సుందిల్ల గాని దాంతో పాటుగా ఇంకా మిగతా ప్రాజెక్టులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు కాల్వలు అన్నింటికి సంబంధించి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు గా ఏర్పడింది అనే విషయం మనందరికీ తెలుసు ఈ ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో కూడా భూ నిర్వాసితులు గాని డైరెక్ట్ గా భూములు కోల్పోయిన వాళ్ళు గాని ఇండైరెక్ట్ గా ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీట మునుగుతున్న గ్రామాలు కానీ ఇప్పటికీ కన్నీళ్ల గూసతోనే ఉన్నాయి కదా నేనేమంటున్నా అంటే 100,000 కోట్ల అవినీతి విచారణ చేసే ముందు మొట్టమొదటిసారిగా భూములు కోల్పోయిన వాళ్ళు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు సంబంధించి వాళ్లకు పూర్తి స్థాయిలో పునరావాసం గాని వాళ్ళకు రావాల్సిన ఏవైతే గ్రాంట్లు ఉంటాయో పూర్తి స్థాయిలో కూడా అవి అందించాలి ఆ తర్వాత ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు ఎలాగో కట్టారు అది అయిపోయింది అదేంది అంటే ప్రజల సొమ్మంతా తీసుకెళ్లి కట్టేలు దాన్ని పక్కన పెడదాం నేనేమంటున్నానంటే ప్రాజెక్టు ఇవ్వడానికి భూములు కోల్పోయి ఇతరత్ర ఎవరైతే నష్టపోయిలో వాళ్ళ ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేద్దాం ఆ తర్వాత ఆ ప్రాజెక్టు ద్వారా ఇండైరెక్ట్ గా అంటే ప్రాజెక్టు లో నీళ్లు నిల్వ వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో గ్రామాలు పంట పొలాలు పొలాలన్నీ కూడా నిండిపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తాం భూపాలపల్లికి సంబంధించి ఒక గ్రామం ఏ విధంగా మొత్తం నీట మునిగిపోయిందో కూడా చూస్తాం సో అలాంటి గ్రామాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ పంటలు మునిగిపోతున్న దాఖలాలు కూడా చూస్తాం సో వాటన్నింటినీ కూడా వాళ్ళకు కూడా నష్టపరిహారాలు కట్టించి ఆ తర్వాత విచారణ చేసి దొంగలు ఎవరు దొరలు ఎవరు ఇందులో వాటాదారులు ఎంత ఎవరెవరు బినామీలుగా ఉన్నారు ఎవరెవరు ఎంత తీసుకున్నారు ఎవరు ప్లానింగ్ ఇచ్చిళ్ళు ఎవరు కట్టమని చెప్పిళ్ళు ఏం జరుగుతున్నది అనే విషయాన్ని అప్పుడు తెలంగాణ ప్రజల ముందు ప్రెస్ మీట్ పెట్టి ఇగోనండి తెలంగాణలో జరుగుతున్న వాస్తవ విషయాలు ఇవ్వండి తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు ఇన్ని జరుగుతున్నాయి ఇగో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి అనే విషయాన్ని మీరు తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా చెప్పి నిజంగా కూడా ఇంత అవినీతి జరిగింది అనే విషయాన్ని మీరు ఎవరు అంటే రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు లేదా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇది తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవలడంలో అధికారంలోకి తీసుకొచ్చి సీఎం అనే పీఠం మీద కూర్చోబెట్టడంలో మా పాత్ర చాలా కీలకమైన విషయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాష్ట్ర సంబంధించి బీఆర్ఎస్ పార్టీని గద్దెదించి అధికార పార్టీకి సంబంధించి గద్దెదించిన అధికార పార్టీని ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన ఈరోజు సీఎం గా కూర్చున్నాడు అంటే అందులో మా బాధ్యత కూడా ఉంది అందులో మేము చేసిన పని కూడా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రాష్ట్రంలో ఆత్మగౌరవానికి అహంకారానికి జరిగిన ప్రజా పోరాటంలో ప్రజలే అంతిమ విజేతలుగా గెలుపొందిందు ప్రజలందరూ కూడా గెలిచిన పరిస్థితి కనబడుతుంది సో ఈ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన చేయి బీఆర్ఎస్ అవినీతి సంబంధించి బయట పెట్టి మంచి పాలన అందించమని రాష్ట్రానికి సంబంధించి ప్రజల కూడా తీర్పిచ్చిన పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా కూడా నేనేం చెప్తున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ ఒక్కటే కాదు ఈ దొంగలు లంగలు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరినీ ప్రెస్ ముంగట పెట్టి వీళ్ళని అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో చేయాలి ఇంకొక అంశం ఏం చెప్తున్నానంటే ఈ ప్రాజెక్టుల ద్వారా నష్టపోయిన ప్రజలు కుటుంబాలు గ్రామాలకు న్యాయం చేసి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎవరైతే నష్టపోతున్నో వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన